మొదటి యోహాను 2వ అధ్యాయము 18 చూడండి. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఎప్పుడు ఎప్పుడన్నాడు ఈ మాట కడవరి గడియ అని? 1900 సంవత్సరాల క్రిందట. చదువుకున్న వాళ్ళు మీరు 1900 సంవత్సరాల క్రితం నేటికి. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని అప్పటికే వాళ్ళు వింటున్నారట. 1900 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవులు, అర్థమైందా? 1900 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవులు ఏం వింటున్నారని రాస్తున్నాడు అప్పుడు? క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎప్పుడు బయలుదేరిపోయారటండి వీళ్ళు? 1900 సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధులు బయలుదేరితే 2007లో పిడి సుందర్రావు క్రీస్తు విరోధని ఈ క్రీస్తు విరోధులందరూ అంటున్నారు నన్ను. అందుకే చేస్తున్నానండి సింహగర్జన. తెలియదండి బైబుల్, వీళ్ళకి బైబుల్ తెలీదు. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. తర్వాత వారు మనలో నుండి బయలుదేరిరి. బయలుదేరుతారు అన్నాడా? బయలుదేరిరి అన్నాడా? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కొద్ది క్షణాల్లో బయలుదేరుతుందని అనౌన్స్ చేస్తే ఎలాగుంటది మనకి? బండి ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి ట్రైను, కాసేపట్లో బయలుదేరుతుందంటే ఎలా ఉంటది? నవ్వుకున్నారు చూసారా మీరు? బయలుదేరారా, బయలుదేరుతారని ఉంది చూడండి. 1900 సంవత్సరాల క్రిందటి మాట. 1900 సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు అంటే యాంటీ క్రైస్ట్ అని అర్థం అండి. ఇంగ్లీష్ లో దానికి ఏమనుందంటే యాంటీ క్రైస్ట్. వీళ్ళంతా అంతకీ క్రీస్తు విరోధులు ఎవరో తెలుసా? ఇంతవరకు మీకు బైబుల్ తెలియకుండా తప్పుడు బోధలు చేసిన వీళ్లే ఆ క్రీస్తు విరోధులు. ఇంతకీ క్రీస్తు విరోధులు ఎవరో తెలుసా? ఇంతవరకు మీకు బైబుల్ తెలియకుండా తప్పుడు బోధలు చేసిన వీళ్లే ఆ క్రీస్తు విరోధులు, యాంటీ క్రైస్ట్. బయలుదేరి ఉన్నారు. 1900 సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధులు బయలుదేరారు. బయలుదేరటం వలన అంటే వీళ్ళు ఎవరన్నమాట? వీళ్ళు వీళ్ళే సాతాను ఏజెంట్లు. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? సాతాను ఏజెంట్లు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు, బైబిలులో ఉన్న సువార్త, వ్రాయబడిన సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన అదృశ్య శక్తి అవిశ్వాసులు నమ్మని వీరి మనోనేత్రాలను మూసేసిందట, గుడ్డితనం కలిగించింది. అందుకే బైబిల్ చదివిన అర్థం కాదు వాళ్ళకి. నెట్వర్క్ చూసారండి ఎంత దుష్టురాలండి బాబు ఇది. అవిశ్వాసులైన నమ్మని వీళ్ళు, బైబుల్ నమ్మని వీరికి గురుడ్డితరము కలిగించుచున్నది. బైబుల్ తప్పన్నా ఊరుకుంటాడు గాని అయ్యగారి తప్పంటే ఊరుకోడు. బైబుల్ తప్పన్నా ఎవరేం కూసినా ఊరుకుంటారు గాని అయ్యగారిది తప్పంటే ఊరుకోరండి వీళ్ళు. బైబుల్ తప్పన్నా ఎవరేం కూసినా ఊరుకుంటారు గాని అయ్యగారిది తప్పంటే ఊరుకోరండి వీళ్ళు. క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము 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 గుడ్డితనము. నమ్మరు, ఇంకా నమ్మరండి. బైబిల్ నమ్మరు వాళ్ళు. అదండి దాని శక్తి. ప్రపంచ మానవ మనోనేత్రాన్ని పొడిచేసింది. దేవుని వాక్యాన్ని తెలుసుకోకుండా పొడిచేసింది. వద్దండి, ఈ దొంగ బోధకులు మాటలు వినకండి, నా మాట వినండి. ఇక్కడ మాకే సంఘం లేదు, మా దగ్గరికి వచ్చేయండి, మిమ్మల్ని ఎవరిని అడగనండి. నేను మీరు రావద్దు, మాకిక్కడ సంఘము లేదు. ఇది మహాదేవుని జ్ఞానాన్ని నేర్పించే విశ్వవిద్యాలయం. సంఘాలు కట్టడం కాదండి మా ఉద్దేశం, దేవుని జ్ఞానాన్ని అమాయకులను మీకు నేర్పించటం అండి మా ప్రధాన కర్తవ్యం. మీరు విన్నారా, నడుచుకుంటారా, అది మీకే మంచిది. లేదా కష్టాల్లో చిక్కుకున్నది మీరే. 60 ఏళ్ల ఈ బ్రతుకు కోసం మాయమాటలు నమ్మకండి. బైబుల్లో వ్రాయబడిన మహాజ్ఞానాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి, అంతే మేము కోరుకునేది.